ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ కొడంగల్ నియోజకవర్గ రైతులు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ ను కలిశారు. హకీంపేట, పోలేపల్లి, లకచర్ల గ్రామాలలో దాదాపు 3000 ఎకరాలను బలవంతంగా తీసుకునేందుకు యత్నిస్తున్నారని తెలంగాణ భవన్లో కేటీఆర్ కు విన్నవించారు. ఫార్మా కంపెనీలతో కాలుష్యం పెరుగుతుందని తాము వ్యతిరేకిస్తున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరింపులకు దిగుతున్నాడని వెల్లడించారు. విలువైన భూములను అప్పరంగా లాక్కునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఈ విషయంలో పార్టీ పరంగా అండగా ఉంటామని రైతులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు.